నర్సాపురం మృత్యు బాధలో వీక్షిస్తున్న శ్రీ 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 కోకులమ్మ అమ్మవారి ఆలయం వద్ద జరిగే జాతీయ స్థాయి స్త్రీ మరియు పురుషుల కబడ్డీ పోటీలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఉండేందుకు ఈ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సంక్రాంతి అంటే మనందరికీ కూడా తెలుసు, మన రాష్ట్రంలో ఇతర జిల్లాలో ఉన్నటువంటి వారు కానీ, లేకపోతే మన దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు కానీ, లేకపోతే భారతదేశం నుంచి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కానీ, తప్పనిసరిగా వారు సొంత ఊరికి సొంత ఏకైక పండుగ సంక్రాంతి అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను అందరికీ తెలియపడుతున్నాను. ఈ పండుగ ఆడపిల్లలు కానీ లేకపోతే బంధువులు కానీ ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సొంతూరికి వచ్చి తన వారి కుటుంబాలతో ఆనందంగా ఈ వారం రోజులు కూడా ఒక సొంతంతో పండుగగా కాలం ఇచ్చేటటువంటి అవకాశం అందరికీ పడుతుంది. ఎందుకంటే సంక్రాంతి మనకి ఇంట్లో వారం రోజులు సెలవులు ఉంటాయి, దాని గురించి చదువుకునే విద్యార్థులు విద్యార్థులు కానీ ఎక్కడెక్కడో ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసినటువంటి ఉద్యోగస్తులు కానీ వ్యాపారాలు ఎక్కడెక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సంక్రాంతి సంతూరు అవుతారు. ఇటువంటి తల్లి జాతీయ స్థాయి కబడ్డీ పోటీ ప్రయత్నిస్తున్న కార్యక్రమానికి మేజింగ్ కార్యక్రమానికి ప్రజలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెందినటువంటి మన బ్యాంక్ కలెక్టర్ గారు, సోమా గారు, అలాగే సబ్ కలెక్టర్ గారు, ఇసాడి పోటీల్ని ఒక గుర్తింపు తీసుకొచ్చే స్థాయిలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరి కొంతమంది సోదరులు ఉపయోగపూర్వకంగా అనుభవం దాచిపోతున్నారు. కొత్తపల్లి జానకిరామ్ గారికి అధికారంగా గురులంత తల్లి ఉత్సవ కమిటీ వారికి కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. నేను ఒక కబడ్డీ పేరుని నేను సుమారు 20 సంవత్సరాలు ఆడాను. నిజంగా ఈ రోజున ఎంత అత్తాహసంగా నా జరుగుతుందంటే నిజంగా ఊహించడానికి విషయం ఇది. యావత్ భారతదేశంలో 23 రాష్ట్రాలు వచ్చి మన పైకెత్తం.